సినిమా కల్కి 28987 సినిమాకు హైప్ ప్రమోషన్ అంతా ప్రభాస్తోనే, కానీ సినిమాలో మాత్రం అది కనిపించలేదు. సినిమాలో స్టార్ కాస్టింగ్ ఎక్కువైనా కనిపించేది తక్కువే. మృణాల్ ఠాగూర్, దుల్కర్ సల్మాన్, ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళంతా ఉన్నా కనిపించేది కొద్దిసేపే. రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కనిపించేది కొద్దిసేపే అయినా సినిమా జోష్ పెంచారు. ఆర్జీవి లాంటి టిపికల్ డైరెక్టర్ను ఒప్పించడం అంత తేలిక కాదు. గతంలో పలు ఇంటర్వ్యూలలో ఆర్జీవిని మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే దారంత పనికి మాలిన పని ఇంకోటి చేయనని చెప్పాడు. అలాంటి ఆర్జీవిని ఏ మాయ చేశాడో గానీ ఒప్పేసుకున్నాడు. పెద విరుస్తున్న డార్లింగ్ అభిమానులు కల్కి 28987 సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పై అభిమానులు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. సినిమా మొదలయ్యాక దాదాపు అరగంట తర్వాత ప్రభాస్ భైరవ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అప్పటిదాకా హీరో కనిపించడు. ఆ తర్వాత మిగతా కథ నడుస్తుంది తప్ప ప్రభాస్ కు పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు. ఇక అమితాబ్ సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకున్నారు. 75+ ఏజ్ లోను అమితాబ్ ఎనర్జీ అమోఘం. సినిమాకు ప్రధాన బలం బిగ్ బినే. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అమితాబ్ మీద తీసిన యాక్షన్ సీన్స్ ఎక్స్ట్రాడినరీ. ప్రభాస్ లాంటి స్టార్ హీరో అమితాబ్ లాంటి గొప్ప నటుడితో ఫైట్ చేస్తే ప్రేక్షకులు మెచ్చలా చేయడంలో 100% సక్సెస్ అయ్యాడు నాగస్వే. అమితాబ్ లాంటి గొప్ప నటుడిని ఇప్పటి హీరో కొడితే సగటు ప్రేక్షకుడికి రుచించదు. కానీ నాగస్విన్ మాత్రం ఇక్కడ తప్పు చేయలేదు. ఏ ఒక్కరిని తక్కువ చేయకుండా బ్యాలెన్స్ చేయగలిగాడు. ఇది నాగస్విన్ ప్రతిభకు నిదర్శనం. అటు గొప్ప నటుడిని ఇటు పాన్ ఇండియా స్టార్ హీరోతో ఒకరికొకరు తలపడడం, దానిని బ్యాలెన్స్ చేయడం నిజంగా డైరెక్టర్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక్కడ హీరో కోసమో లేక గొప్ప నటుడే కోసమో రాజీ పడితే సినిమా డిజాస్టర్గా నిలిచేది. సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఫైట్ సీన్లకే పరిమితమయ్యాడు. మహాభారతంలో కర్ణుడిగా ప్రభాస్ క్లైమాక్స్లో కనిపించే కొద్ది క్షణాలే అయినా గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. కర్ణుడి అవతారంలో ప్రభాస్ చాలా చక్కగా దిగిపోయాడు. ఈ క్యారెక్టర్ ఇంకాస్త ఉంటే బాగుండు అని సగటు ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. ప్రభాస్కు స్క్రీన్ స్పేస్ తక్కువ చేసిన డైరెక్టర్ కనీసం ఈ కర్ణుడి క్యారెక్టర్లో ఇంకొంచెం పెంచితే బాగుండు అని అభిమానులు కోరుతున్నారు. మరి పార్ట్ 2లో ఈ కర్ణుడి క్యారెక్టర్లో ప్రభాస్ను చూపెడితే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం.